నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. జాతీయ రహదారులపై ఏర్పాటు చేసే టోల్ ప్లాజాల సిబ్బంది తీరు కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారుతూ ఉంటోంది. దీనికి సంబంధించి నాణానికి ఒకవైపు న్యూస్ మాత్రమే బయటకు వస్తోంది. వారు అలా వ్యవహరించడానికి కారణం వేరని చెప్తారు. వందల కోట్లు కుమ్మరించి తీసుకున్న కాంట్రాక్ట్ డబ్బు సంపాదన కోసమే తప్పించి దాన ధర్మాలు చేయడానికి కాదని చెప్తారు. ఎవరికి వారు టోల్ కట్టకుండా వెళ్లాలన్నట్లుగా వ్యవహరించడంతో వారు కాస్తంత కటువుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇదో కోణమైతే తమ చేతిలో పవర్ ఉంది కాబట్టి ఏం చేసినా చెల్తుందన్నట్లుగా వ్యవహరించే ధోరణి నేతలకు ఉంటోంది. దీంతో వారు రూల్స్ మిస్ అవుతూ ఉంటారు. పవర్ సెంటర్స్గా ఉంటే, తమ చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏమైనా చేయొచ్చన్న తీరును ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ఇలాంటి తీరునే ప్రదర్శించారని చెప్తారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్తున్న ఆమె అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లించేందుకు నో చెప్పారు. తాను మంత్రి భార్యనని, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని టోల్ ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. కానీ స్టిక్కర్ కాలపరిమితి ముగిసిందని, టోల్ కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు టోల్ సిబ్బంది. తమ పదవీ కాలం చివరికి వచ్చేయడం, మరో వారం వ్యవధిలో రిజల్ట్ వస్తున్న వేళ టోల్ చెల్లించక తప్పదన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆమె వెంటనే ఫోన్లు చేయడం షురూ చేశారు. ఎవరేం చెప్పినా రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సిందేనంటూ టోల్ సిబ్బంది తేల్చి చెప్పడంతో చివరకు టోల్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు లేదు, ఎమ్మెల్యే గారికి మాత్రమే ఇచ్చినట్టు ఉంటుంది, మీకు ఉండదు. మీరు అలవాటు మేడం, మేము బాధ మాట్లాడుతున్నాము. మీరు ఎవరి చుట్టూ కాదు టోల్ ఫ్రీ ఇవ్వడానికి, మీరు అమౌంట్ పే చేసి వెళ్ళాలి. అది మంత్రి గారి సతీమణి హడావిడి కారణంగా టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. అయినా అనవసర ఈగోలు ఎందుకు? రూల్ బుక్ ప్రకారం నడుచుకుంటే ఇబ్బందే ఉండదు. అయినా రాష్ట్రం కాని రాష్ట్రంలో హవా నడిపించాలంటే నడవదు కదా. ఈగోలకు పోతే కొన్నిసార్లు పులిహోర తప్పించి పని అయ్యే అవకాశం ఉండదన్న విషయం ప్రముఖులు గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.